రోమా పత్రిక 7వ అధ్యాయం. ఒకటో వచనం నుంచి 7వ వచనం వరకు సంక్షిప్తంగా చెప్పాను మీకు. సంఘానికి క్రీస్తుకున్న అనుబంధం, భార్య భర్తకున్న అనుబంధం, ఎవరు మరణించినా వారి అనుబంధాలు తెగిపోతాయని, వారు వేరొకరిని చేసుకోవచ్చని. అయితే సంఘానికి శాశ్వత బంధం, భూమి మీద భార్యాభర్తలకున్న బంధం టెంపరీ, తాత్కాలికమైన బంధం. జాన్సన్ చచ్చిపోయాడు, 50 ఏళ్ల తర్వాత చచ్చిపోయాడు. అంటే బంధం తెగిపోయింది. అలాగెందరో భర్తలు చనిపోతారు, భార్యలు చనిపోతారు. నా భార్య చనిపోయింది, బంధం తెగిపోయింది, ఇక నాకు వాళ్ళు చనిపోయిన జాన్సన్ గారు నా కుమార్తెకు పరదేశిలో భర్తగా ఉండడు. కేవలం సహోదరుడిగా మాత్రమే ఉంటాడు నా కుమార్తెకి. నా కుమార్తె మరణించిన తర్వాత ఆమె భారీగా ఉండదు, ఆమె కూడా సహోదరుడుగానే ఉంటుంది. ఈ ఆడ మగ రూపాలు అనేవి దేవుడు తనకు పిల్లలు ఎక్కువగా కావాలనుకునే ఆలోచనతోనే వివాహం అనే ఒక పరిశుద్ధ కార్యక్రమాన్ని జరిగించాడు ఆదామామలకి. కని భూమిని నిండించమన్నాడు పిల్లలతో. నాకు ఎక్కువ మంది పిల్లలు కావాలి కనుక మీరు కని భూమిని నిండించండి. భూమి మీద నిండిన వాళ్ళు మరణించక ముందు దేవునిలో మరణించేవారై ఉండాలి. జాగ్రత్తగా వినాలి. భూమి మీద మరణించిన వారు దేవుని సేవలో, దేవుని నమ్మకాలలో మరణించాలి. వాళ్ళే పరదేశికెళ్తారు. అక్కడ అందరూ అన్నదమ్ములే. అక్క చెల్లెళ్ళు ఉండరు, అమ్మా నాన్నలు ఉండరు, అన్నదమ్ములు ఉండరు. ఆత్మలన్నీ కూడా దేవుని రూపాలు, దేవుళ్ళుగా ఉంటారు. దేవుని రూపాలు, దేవుళ్ళుగా ఉంటారు అక్కడ. కనుక ఈ బంధం, భూమి మీద భార్యాభర్తల బంధం ఎగ్జాంపుల్గా తీసుకొని, ఇక్కడ ఉపమానాలంకారంగా తీసుకొని, ఉదాహరణగా తీసుకొని క్రీస్తుకి సంఘానికి దేవుడు పాఠం చెప్పాడు. సంఘము క్రీస్తుకు ప్రధానము చేయబడిన భార్య. భూమి మీద ఉన్నంత కాలం ఈ భార్య క్రీస్తు ఎడల భయభక్తులు కలిగి ఆయన పాలన క్రింద ఆయన ద్వారా పెంచబడినదిగా ఉండాలి. ఈ బంధం తెగిపోతే మీ అమ్మ 70 ఏళ్ళకే బంధం తెంచేసుకుంది, తెగిపోయింది, ఆమెకి వెళ్ళిపోయింది. మరి బంధం
బంధం లేదిక. ఒకవేళ బంధం కావాల్సి అనుకుంటే నేను ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అది కూడా ఇందులో రాశాడు. రెండవ వచనం, 7వ అధ్యాయం 2వ వచనం, భర్త గల స్త్రీ భర్త బ్రతికియున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికియుంటుండగా ఆమెకు వేరొక పురుషుని చేరిన ఎడల నేరంగా పరిగణించాడు. ఇవన్నీ అలాగే భార్య అలాగే భర్త. భార్య చనిపోయిందనుకోండి, నేను వేరొకరిని వివాహం చేసుకోవచ్చు. బైబిల్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఎంతోమంది భార్యలు చనిపోయిన తర్వాత వివాహం చేసుకున్నారు. 72 ఏళ్ళకి ఎన్టీ రామారావు చచ్చిపోయాడు. జస్ట్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ముందుగానే లక్ష్మీపార్వతిని చేసుకున్నాడు. ఎందుకంటే బసవతారకం చచ్చిపోయింది, ఆయన భార్య 11 మంది పిల్లలకని అతనికి చనిపోయింది. అతని దగ్గర లేకుండా బంధం తెగిపోయింది. ఈయన వృద్ధాప్యంలోకి వచ్చాడంటే సుమారు 40 వయసు. ఆయన 40 వయసుకు వచ్చేటప్పటికీ ఆయన మాటలు సరిగా ఉండేవి కావు, ఆయన ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. అన్ని విషయాలలో ఇబ్బందులు పడుతుండేవాడు. వివాహము చేసుకున్నాడు ఎందుకు అని మనం అనుకుంటే, గర్భాన్న పుట్టిన కొడుకులు కానీ కూతుళ్ళు కానీ కన్న తండ్రిని ఒంటరి వాడయ్యాడు, అమ్మలేదు, నాన్నను ఎవరు చూసుకుంటారు అని 11 మందిలో రోజుకొకరు వచ్చి చూసుకున్న రామారావు మరో వివాహం చేసుకునేవాడు కాదు. ఎవరు చూడలేదు. ఎక్కువగా ఈ సమాజంలో బంధం తెగిపోగానే వృద్ధాప్యంలో ఉన్న తల్లులకు కానివ్వండి, భర్త చనిపోయిన స్త్రీలకు కానివ్వండి వృద్ధాప్యంలో, భార్యలు చనిపోయిన పురుషులకు కానివ్వండి వృద్ధాప్యంలో, పిల్లలు సరిగా పట్టించుకోరు. అందుకే తనకంటూ ఒక తోడు కావాలని తోడు చూసుకున్నాడంతే. దానికి కుటుంబం ఇప్పుడొస్తున్న న్యూస్ల్లో చూస్తే ప్రతిరోజు కుటుంబం అతనికి సహకరించలేదు. కన్నతండ్రి ఓబరాయ్ హోటల్కి వెళ్ళి ఎమ్మెల్యేలందరినీ పిలిచినప్పుడు, రౌడీలు వచ్చి చెప్పులు విసిరి కొట్టినప్పుడు లక్ష్మీపార్వతి అడ్డుపడుతుంది. ఆ చెప్పు అతనికి తగలకుండా చెప్పులు ఆమెను చేసుకున్నాడు కనుక ఆమె తోడుగా ఉంది. ఆయనకు భోజనం పెట్టడం కానీ తినిపించడం ఆయనకు తినిపించేది. 72 ఇయర్స్కే అన్ని విషయాలలో ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక స్నేహితురాయిగా, భార్య అంటే తల్లిగా ఉండాలి, చెల్లిగా ఉండాలి, కుమార్తెగా ఉండాలి, స్నేహితురాలిగా ఉండాలి, సంసారం చేయాలి. చూసింది, దానికి కుటుంబం అంతా ఏకమే. ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎంత అల్లకల్లోలం ప్రళయం సృష్టించబడిందో ఇప్పటికీ కూడా ప్రజలు గోల పెడుతున్నారు.
మరి నేనెందుకు పెళ్లి చేసుకోలేదని నన్ను అడుగుతున్నారా? నాకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ. నాకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ. నా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం నాకు తెలుసు. నా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం కూడా నాకు తెలుసు. మన షేబా తండ్రి గారు ఉన్నారు, ఫ్లారెన్స్ గారు చనిపోయారు. చనిపోయిన ఏడాది నాటికే పిల్లలతో అంటాడు ఆయన, నాకెవరినైనా చూడండర్రా అని. పిల్లలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాగా ఆలోచించారు? నిజండి, వాళ్ళు ఎలాగా ఆలోచించారంటే, మా నాన్న మా ఇల్లులో అపార్ట్మెంట్ కట్టించారు. ఈ అపార్ట్మెంట్లో 6 ఫ్లాట్లు ఉన్నాయి. 3 ఫ్లాట్లు నాకొకటి, మా నాన్నకొకటి, మా తమ్ముడికొకటి. మిగిలిన 3 ఫ్లాట్లు ఆ కాంట్రాక్టర్కి ఇచ్చేయాలి, బిల్డర్కి. ఈ 3 ఫ్లాట్లలో మా నాన్నకు అమ్మంటూ వచ్చిందంటే, మేము తెచ్చామంటే ఒక ఫ్లాట్ పోయినట్టే. మా నాన్న ఫ్లాటు మా నాన్న దగ్గర ఉండదు, ఆవిడ తీసేసుకుంటుంది. ఆ ఫ్లాట్కి ఆశపడి తండ్రి కోరికను స్వీకరించలేక పాపం ఎన్నిసార్లు అడిగినా నిరాశ నిస్పృహలతోనే మిగిలిపోతూ ఉన్నాడు పాపం. ఈ మధ్య మన దగ్గరికి వస్తున్నాడు. తండ్రి బాధ అది. ఇప్పుడు కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ భర్తలు ఉన్నారు. కొడుకులు ఉన్నారు, వారి భార్యలు ఉన్నారు. కూతుర్లకి పిల్లలు ఉన్నారు, కొడుకులకి పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మరి ఓల్డ్ ఫెలో గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈ ఓల్డ్ ఫెలోకి వాళ్ళు తిన్నట్టుగా భోజనం పెట్టకూడదు. అప్పుడు నేను భోజనం చేస్తాను కదండి, మీరు తిన్నట్టుగా మాంసాలు తినకూడదు. మీరు తిన్నట్టుగా ఏంటివి అవి, జంక్ ఫుడ్స్ తినకూడదు. మీరు తిన్నట్టుగా వైట్ రైస్ తినకూడదు. మీరు తిన్నట్టుగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ తినకూడదు. అంత లిమిటెడ్ ఫుడ్. రోజుకు నేను తినే అన్నం ఇంతే. అంతే గనుక ఇంకా ఉంటాను, ఇంకా ఉంటాను. ఓ నా గోన పెద్దది, శుభ్రంగా తినేదో. డబ్బులుకి కరువు లేదండి, ఏవైనా కొని తెచ్చుకొని వండించి తినగలను. తింటే నా దేవుని కొరకు ఉండను, అది నా ప్రధాన ధర్మం. నేను ఈ శరీరమందు జీవించుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది అని దేవుడు నాకు చెప్పాడు బైబిల్లో రాయించి. ప్రజల కోసం నువ్వు బ్రతకాలి రా అని. అమెరికాలో ఉన్న శాస్త్రవేత్తలకి రేపు సవాలు విసురుతున్నాను. రేపు మార్నింగ్ మీరందరూ యూట్యూబ్లో పెట్టేయండి, అమెరికాలో ఉన్న వాళ్ళకి పంపించేయండి. ప్రపంచం ఎక్కడ మీ వాళ్ళు, తెలివైన వాళ్ళు, వాళ్ళు సైంటిస్టులు అయినా పర్వాలేదు, వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు, వాళ్ళకి పంపించాలి. బైబుల్ ఎంత గొప్పదో నిరూపించబోతున్నాను రేపు. మరి నేను బతికుండబట్టే కదా. నానాగడ్డి తినేశాను అనుకోండి, చచ్చిపోయిన వాళ్ళు, అందులో అల్లుడు కూడా చచ్చిపోయాడు. నాకున్న మానసిక వ్యధ, నాకు కూతురుని మిగిల్చాడు, నాకు ఆడికిచ్చి పెళ్లి చేసిన కూతురుని నాకు వదిలేశాడు, నాకు కూతురు కన్న ఇద్దరు పిల్లల్ని నాకు వదిలేశాడు. ఇప్పుడు నా ఒంటరితో పాటు, నా ఒంటరితనంతో పాటు నాకు మళ్ళా 3 నా కుటుంబంలో చేరారు. నా కూతురు, నా మనవడు, నా మనవరాలు.
ఇక నా మనవరాలంటారా ఆవిడకి నెలకి 20,000 కావాలి వైద్య ఖర్చుల నిమిత్తం. బరువు నా మీద ఎక్కువ పడింది. నేనే వయసులో 73 ఏళ్ళకి చేరిపోతే మరొక్క 20 రోజుల్లో 74లో అడుగు పెడతాను. నాలో ఉన్న బలం కృంగిపోతుంది. మనోవ్యత ఎక్కువ అవుతుంది. నా పిల్లల బాధ్యత పెరుగుతుంది. ఒకటి నా తండ్రి పని, రెండు నా పిల్లల పని, మూడు నా ఆరోగ్యం చూసుకునే పని. ఎందుకో దేవుడు అద్భుతం చేశాడు నా పట్ల. నేను కనని పిల్లలు అమ్మ చచ్చిపోద్దు కొంతకాలం కనేసరికి నా చుట్టూ చేరడం మొదలుపెట్టారు. దేవుడు పంపాడు వాళ్ళని. అందులో ఒక వ్యక్తిగా మన జాన్సన్ నిలబడిన ఆయన. లక్షలాది రూపాయల్ని ప్రతి నెల దేశవ్యాప్తంగా నా పిల్లలైన వారికి పంపటానికి నా శక్తి చాలదు. వాడు చిన్నపిల్లాడు. వాడు ఇంకా చిన్నవాడి నుంచి నా దగ్గరికి వచ్చేసాడు. వాడు ఈరోజు ఉండటం వలన ఒక్క సంతకం పెట్టిస్తాడంతే అందరికీ 100,000 రూపాయలు 2 నిమిషాల్లో వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. అఫీషియల్ వర్క్ అంతా వాడు చూసుకుంటున్నాడు. కళాశాలల వర్క్ అంతా వాడు చూసుకుంటున్నాడు. మరి నేనైతే చూసుకోలేను. కూర్చోనన్నా థ్యాంక్ యూ. ఇలా నా కూతురికి, నా కూతురు పిల్లలకి, నాకు సకల విధములైన పరిచర్య ధర్మాన్ని జరిగించటానికి మరో 5 కుమార్తెలను దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇక నాకు పెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న బలం 73 సంవత్సరంలో ఉన్న బలం నా దగ్గర ఉంది. అంటే కారు కొని 20 ఏళ్ళు అయిందంటే కారుని చూడగానే 20 ఏళ్ళ అంటారు. దాని మీద లాంగ్ జర్నీలు చేయడానికి ఇష్టపడరు. కొత్త కారు అయితే వెళ్తారు కానీ ఓ ఏలూరు, గుంటూరు, విజయవాడ కారు మీద వెళ్ళిపోవచ్చు. పాత కారుల మీద వెళ్తే ఎక్కడాగిపోతాయో తెలియదు. అలాగా 73 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది నాది. కనుక ఉన్న ఆరోగ్యాన్ని కొద్ది కొద్దిగా దాచుకోవాలి కదా. ఒక తండ్రిగా మనసు విప్పి మాట్లాడుతున్నాను మీతో. నేను మరలా భార్యను చేసుకున్నాను అనుకోండి, ఆమెకు మళ్ళా సగం బలం ఇచ్చేయాలి. మీకు అర్థమైందా లేదా? దేవుడు అన్నాడు, నాన్న నీ బలాన్ని ఎవరికి ఇవ్వద్దన్నాడు? మగోళ్ళకి ఇవ్వద్దు, పక్షులకి ఇవ్వద్దు, జంతువులకి ఇవ్వద్దు అనలేదు. స్త్రీలకు ఇవ్వకు అన్నాడు. ఎందుకు దాచుకోమంటున్నాడు బలాన్ని? నా కోసం ఉంచుకోరా, నీ అల్లుడు వెళ్ళిపోతాడు, తీసుకెళ్ళిపోతాను నేను, మరి నువ్వే ఉంటావు, మరి నువ్వు చూసుకోవా ఇదంతా. మిగిలిన విషయాలు అంటావా? నేనున్నాను కదా ముదుము వచ్చే వరకు, ఎత్తుకొని వాడను, అరిచేతిలో చెక్కుకొని వాడను. నేను చూసుకుంటాను ఆయన నీ గురించి. ఏమండి అలాగే చూసుకుంటున్నాడండి 100%.
నిజంగా ఆ పిల్లలు ఒక్కొక్కరు వాళ్ళ ఇల్లు విడిచి, వాళ్ళ కుటుంబాన్ని విడిచి, వాళ్ళ పిల్లల్ని విడిచి, వాళ్ళ ఇంటిలో రోగిష్ఠులు ఉన్న వాళ్ళను కూడా విడిచి ఆత్మీయ తండ్రి దగ్గరికి వచ్చి వాళ్ళు చేస్తున్న సేవ పరిచర్య వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉంటాయి. వాళ్ళ భర్తలతో చెప్తానండి, అప్పుడప్పుడు అడుగుతాను, ఏనాయనా మరి నీకు మరి ఇబ్బందిగా లేదా అడుగుతానండి. నేను పంపమంటే పంపలేదండి వాళ్ళు, నేను అడగలేదండి వాళ్ళని. వాళ్ళ భర్తలు ఇచ్చిన సమాధానం చెప్పమంటారా? ఇంత గొప్ప తండ్రికి పరిచారం చేయటానికి మా నా కుటుంబంలో నేను చేయలేను, నా భార్య చేయగలుగుతుందంటే అది నా కుటుంబానికి ఆశీర్వాదం కదా డాడీ గారు అన్నారు. ఇలా ఎంతమంది క్రైస్తవులు ప్రారంభ శతాబ్దంలో ఉన్నారు, ఎందుకంటే ఆ స్త్రీలు పౌలు అతని ఇతర సహోదరులతోనూ పరిచర్యలో సహాయపడినవారు. కనుక మేము వంట చేసుకునే పని లేదు, నేను మందులు చదువుకునే పని లేదు, ఆ మందులు చింపుకొని అరిచేతిలో పెట్టుకునే పని లేదు, గ్లాస్తో నీళ్ళు తెచ్చి మందులు వేసుకుని తాగే పని లేదు, అన్నీ ఆ పిల్లలే చూసుకుంటున్నారండి. ఇంకోటి చెప్పమంటారా, తల కూడా వాళ్ళే దువ్వుతారండి. బట్టలు కూడా వాళ్ళే ఉతుకుతారు, నా బట్టలు బయట చాకలు వాళ్ళకేనండి. ఎందుకంటే ఏజ్ అయిపోతున్న కొద్దీ ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, అంటే మనలో ఉన్న బలం రక్షణ వలయం డ్యామేజ్ అయిపోతుంటుంది, కణాలు చచ్చిపోతుంటాయి. అలాంటి అనర్థాలు రాకుండా తాగే నీళ్లు వెచ్చబెట్టేవటం, వండే వంట ఆరోగ్యకరమైన భోజనం, ఉప్పులు ఎక్కువ లేక పులుపులు ఎక్కువ లేక ఒక పేషెంట్ కొండినట్టుగా కొద్ది కొద్దిగా నా పిల్లలు నాకు వండిపెట్టి నేను తిన్నంతసేపు పైన ఫ్యాన్ తిరుగుతున్న వెనకాతల గాలి సురుతూ వాడు ప్రేమను నా పట్ల చూపిస్తున్నారే, అది నేను ఎన్నటికీ మరవనండి. అప్పుడప్పుడు అనుకుంటానండి, మగ్ధలేని మరియా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక్కసారేనండి అత్తర పూసి కన్నీళ్లు కార్చి తన జుట్టుతో ఆయన పాదాలు తుడిచింది. కానీ నా పిల్లలు ఎంతవరకు నాతో ఉంటారో నేను చెప్పలేను, కానీ మగ్ధలేని మరీ కంటే ఎక్కువ సేవలు అందిస్తున్నారు. కనుక దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాలనే ఆశతో జాన్సన్ మరణం తర్వాత ఈ పిల్లలందరూ నా దగ్గరికి రావటం, నా కూతురికి, నా కూతురు పిల్లలకు, నాకు అన్ని పనులు వాళ్ళే చేస్తూ నా తండ్రి పనిలో నన్ను ఆగనీయకుండా బైబిల్లో నేను ఎప్పుడూ ఆలోచించేటట్టుగా, దేవుని పనిలో నేను ఎప్పుడూ ఆలోచించేటట్టుగా నన్ను అలాగే కూర్చోబెడతాను, మీరేమీ వర్రీ అవ్వకండి. వాళ్ళు మాట్లాడతారండి, మాట్లాడుతూ తలకు మెడిసిన్ రాస్తూ మాట్లాడతారు,
తలక ఐలెప్పలే చేస్తూ మాట్లాడతారు. స్కిన్కు దురదలు వస్తున్నాయి కనుక కొబ్బరి నూనె రాసి తర్వాత మెడిసిన్ అప్లై చేయడానికి చేసేటప్పుడు మాట్లాడతారు. అప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలు ఏంటో చెప్పమంటారా? డాడీ మీరేం వర్రీ కాకండి, మీరేమి బాధపడకండి, మేము చేస్తున్నాం కదా. దేవుని పిల్లలారా, భార్యాభర్తల బంధం, భూమి మీద భార్య చనిపోయినా భూమి మీద భర్త చనిపోయినా దేవుని మీద నమ్మకం ఉంచిన వాళ్ళు వాళ్ళు మళ్ళా పెళ్లి చేసుకోని అవసరం లేదండి. నిలబడాలి కదండి. మరి మీ అమ్మ నాతో 50 ఏళ్ళు కాపురం చేసింది, 50 ఏళ్ళు ఇంచుమించు 60 ఏళ్ళు కాపురం చేసింది, ఇద్దరు పిల్లల్నిచ్చింది. తన కాలం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు పిల్లల కన్నంత వరకు ఉంది. చాలండి, ఆమె సర్వీస్ అంతవరకు చాలు నాకు. ఇలాంటి పవిత్రమైన ఆదర్శవంతమైన భార్యలు కానీ భర్తలు కానీ దేవుని కోసం బ్రతకాలండి. దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకంటే మన మీద ఎన్నో బాధ్యతలు పెట్టాడు ఆయన, ముందే రాసేసుకుంటాడు కదా. ఒరే నీకు ఇప్పుడు పెళ్ళి, తర్వాత ఇద్దరు పిల్లలు, తర్వాత నీ జాబు, ఇవన్నీ చేస్తుండగా నువ్వు నా సేవ చేస్తున్నావు, వెరీ గుడ్. మరి కొంతకాలం తర్వాత నేను తీసుకువెళ్ళిపోతాను, మళ్ళీ నీకు ప్రాబ్లం కదా, నువ్వు వృద్ధాప్యం వస్తుంది, ఆ వృద్ధాప్యంలో నీకు బరువు పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, టార్చర్స్ పెరుగుతాయి, అప్పులు పెరుగుతాయి, అనేవారు పెరుగుతారు, బ్రవన్ని తట్టుకోగలవు నువ్వు. అందుకే నేను కొన్నిటిని అలా తగ్గిస్తూ ఉంటాను. అలా తగ్గించుకుంటూ ఉండే ఆ టైంలో మీ అన్న చనిపోయాడు, అది తట్టుకోలేని పరిస్థితి, ఏం చేయాలి? నేను నా అల్లుడు చేతుల్లో నా బిడ్డను పెట్టి ఆయుష్ ఆరోగ్యాలతో చక్కగా జీవించండి నాయన అని ఆశీర్వదిస్తే వాడి మధ్యలో నా చేతికిచ్చి వెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళిపోయాడు ఆయన నన్ను పరీక్షించడానిక, నా కుమార్తెను పరీక్షించడానిక, ఆయనకు పుట్టిన పిల్లలను దేవునిలో పెంచుతాను పెంచను అని నన్ను పరీక్షించడానిక. మరలా బాధలండి, వీటిని బాధలు అంటారు, శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు. అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించాలి దేవుని కోసం మనం. నాకే కాదు ఈ కష్టాలు, మొదటి పేతురు 5వ అధ్యాయంలో నాకే కాదు ఈ కష్టాలు, లోకమందున్న మీ సహోదరులందరి యందు ఈ విధముగానే జరుగుచున్నవి. మొదటి పేతురు 5వ అధ్యాయం 4:12 కాదు, నేను 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది. లోకమందున్న
ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని పిడి సుందరరావును తెలుసుకొని నీ విశ్వాసాన్ని కాపాడుకో, సాతాను గాని ఎదిరించు. బైబిల్ లేకుండా ఏవైనా చెయ్యగలం అనే శాస్త్రవేత్తలకు బైబిల్లో లేనిది నువ్వేమి చెయ్యలేవురా అని రేపొక మంచి సమాధానం ప్రపంచానికి ఇవ్వబోతున్నాను. మరి నేను ఉంటేనే కదా జరుగుతాయి ఇవన్నీ. కొన్ని కాలాల్లో కొందరు ఉండకూడదు, మరి వాళ్ళు వెళ్ళిపోవటం మంచిది. ఇప్పుడు అనుకుంటానండి, పౌలు గారిలా పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తే బాగుండేదని. ఏంటి 73 ఏళ్ళుగా అన్నీ అయిపోయిన తర్వాత భార్య చచ్చిపోగానే ఇప్పుడు నీకు పెళ్ళి వద్దంటావా? ఎందుకు చేసుకున్నానని ఫీల్ అవుతున్నావా? ఆ పెళ్ళి చేసుకోకపోతే ఏమైపోయేవాళ్ళం? అందుకే ఆదామకి అవ్వను పెళ్లి చేశాడు దేవుడు. యేసుక్రీస్తుకి మనల్ని పెళ్లి చేశాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, దానితో నమ్మకముగా కాపురం చేస్తున్నారా? ఆయన ఎప్పుడు చచ్చిపోడు, మన భర్త చచ్చిపోడు. యేసుక్రీస్తుకి చావులేదు కదా, చనిపోయి తిరిగి లేచిపోయి స్టిల్ హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్. మన గురించి రా ఎదురు చూస్తున్నాడు. ఊరకే కూర్చొని పడుకొని కాదు, మనకు ఈ స్థలాలను సిద్ధపరుస్తూ. అది ఇతర దేశాలకు వెళ్ళి భార్యని ఇదే ఇక్కడ విడిచిపెట్టి ఇండియాలో ఎక్కడో పరాయి దేశంలో ఒక అందమైన భవంతిని నిర్మించి, ఇది నా పిల్లలకు, ఇది నా భార్యకు, ఇది నాకు అని తన కుటుంబానికి సరిపోయిన ఒక అందమైన భవంతిని నిర్మించి నా భార్యను తీసుకొచ్చి చూపిస్తే ఆమె పొంగిపోవాలి. మా ఆయన ఇంత గొప్ప ప్రేమ మందిరాన్ని కట్టాడా అని మీకు ఏదో గుర్తుంటుంది. రామానాయుడు గారు పాప రామానాయుడు గారు ఉన్నప్పుడు ఇలాటో తీసేవాడు. ఆమెకు పేద పిల్లైనా ఒక మంచి ఇంద్రభవనాన్ని కట్టించాడు, చివరి వరకు చెప్పలేదు. ఒకరోజు తీసుకొచ్చి ఇల్లు లోపలికి వెళ్ళి చూడన్నాడు. అప్పటి వరకు నువ్వు నా భార్యవని కానీ నిన్ను చేసుకుంటానని కానీ చెప్పలేదు. లోపలికి వెళ్ళి చూడగానే ఈ అద్దంలో చూసిన అమ్మగారి ఫోటోవే. మా ఆయన నన్ను అంతగా ప్రేమించాడా? మా ఆయన నన్ను అంతగా ప్రేమించాడా? ఆమె ముగ్ధురాలు అయిపోద్దండి ఆ కథలో. ఈ కథ మీకే చెప్తున్నాను. మన యజమాని క్రీస్తు మనందరికీ స్థలములు సిద్ధపరచి వెళ్ళి ఉన్నాడు. మహల్స్ కడుతున్నాడు ఆయన మన కోసం. ప్రతి ఒక్కరిని నీ మహల్లోకి పంపితే, అక్కడ నీ బొమ్మ కనబడితే నీ మీద ఎంత ప్రేమతో నీ భర్త నీ కోసం ఎదురు చూశాడో నీకు అర్థమైపోద్ది. అదండి, అది నేర్పించటానికి భూమి మీద ఈ టెంపరీ, ఈ కాంట్రాక్ట్స్, ఈ మ్యారేజెస్, ఈ పెళ్ళిళ్ళు
టెంపరీగా చెప్తున్నాడు మీకు అంతే. వీళ్ళు అసలు వదిలేసి ఈ టెంపరీలో ఫిక్స్ అయిపోయి లోపలికి వెళ్ళి ప్రేమ మందిరాన్ని చూసిన ఆవిడ ఈవేళ రోజు చచ్చిపోద్ది. ఆ ప్రేమ మందిరాన్ని కట్టిన ఆయన చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎవరికి కావాలి ఆ ప్రేమ మందిరం? ప్రేమ మందిరం శాశ్వత మందిరం అయి ఉండాలి. భూకంపాలకు పడిపోయేదే ఉండకూడదు. అలాంటి మందిరాన్ని ఆకాశ మహాకాశాల్లో మనం నమ్ముకున్న మన యేసు, మన ప్రియుడు పరమగీతాలు చదువుతుంటే నిజంగా మనల్ని ఎలా పొగుడుతున్నాడో సంఘానండి. ఆడవాళ్ళని పొగుడుతాడు అందులో. ఆడవాళ్ళు అంటే ప్రియులు, దేవునికి ప్రధానము చేయబడిన మనం. మన గురించి ఆయన కళ్ళు గురించి, ముక్కు గురించి, పళ్ళు గురించి, చెవులు గురించి, ఆకారం గురించి అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం పొగుడుతాడండి. అంత పొగుడుతున్నాడు నిన్ను. అంత అందమైన దానవు నీవు ఆత్మలో. మానవ ఆకారమే ఇవే అందాలు అని మీరు అనుకుంటే ఆత్మ ఆకారం మరెంత అందమైందో మీ ఊహకు అందదు. మీరు అక్కడ అద్దంలో చూసుకుంటే కానీ తెలీదు. భూమి మీద నేను నల్లగా పుట్టానని ఒకరు అనుకోవచ్చు, భూమి మీద నేను తెల్లగా పుట్టానని ఒకరు అనుకోవచ్చు, భూమి మీద కుంటివాడిగా పుట్టానని ఒకడు అనుకోవచ్చు, భూమి మీద గుడ్డివాడిగా పుట్టానని నువ్వు అనుకోవచ్చు. టెంపరీ లైఫ్, తాత్కాలికమైన జీవితం ఇది. గడిపి వచ్చి దీన్ని పర్వాలేదు. గుడ్డోలు చచ్చిపోవటం లేదు, కుంటోళ్ళు చచ్చిపోవటం లేదు, మీకు తెలుసుగా, బతుకుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ బ్రతుకు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? మనకు రోగమైనా, బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఏమైనా మన యేసు కోసం మనం బ్రతకాలి. అలా బ్రతికితేనే తన రెండు చేతులు చాపుతాడు నిన్ను కౌగులించుకోవటానికి. రమ్మని రా. ఈ ప్రాజెక్ట్ అంతా చేసింది మన కన్న తండ్రి, మన దేవుడు యేసుప్రభుకి, మనకి తండ్రి. ఆయన చేశాడు. పెళ్ళి పెద్ద ఆయనే, సృష్టికర్త ఆయనే, దేవుడు ఆయనే. ఏమండి ఆ సంబరాలే వేరు కదండి. కన్ను ముయ్యగానే జాన్సన్ గారికి సంబరాలు అర్థమైపోతున్నాయి. ఇక్కడ మనం బాధపడుతుంటే నవ్వుకుంటుంటాడు. అమ్మయ్యా మా బావగారు ఇప్పుడు మంచి పాయింట్లు చెప్తున్నారు వాళ్ళకని. అక్కడ జరుగుతున్న వాటిని భూమి మీద చెప్పడం అంటే ఎవరు చెప్తారు? ఎక్కడ జరుగుతున్న వాటిని చెప్పమంటే చెప్తారు. ఇక్కడ జరుగుతున్న యుద్ధాల గురించి చెప్తారు, ఇక్కడ జరుగుతున్న డేటింగ్ల గురించి చెప్తారు, ఇక్కడ జరుగుతున్నటువంటి మడ్రస్ గురించి చెప్తారు. కానీ అక్కడ జరుగుతున్నది అందుకే రాశాడండి గ్రంథంలో, మీరు చదువుకోవాలని. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.